నర్సరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ఎంపీ లావు కృష్ణదేవరాయలు కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా 10 లక్షల మంది భక్తులు వస్తారని ఎంపీ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఉచిత భోజనం మంచినీరు ఏర్పాటు చేశామని ఎంపీతో చేశామంటున్న ఎంపీతో మా కరెస్పాండెంట్ రమేష్ ఫేస్ టు ఫేస్. శివాలయాలు అన్ని కూడా పూర్తయితే ప్రస్తుతం మనం ఎంపీ లావు కృష్ణదేవరాయల దగ్గర ఉన్న కోటప్పకొండ దర్శనార్థులు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కొత్తగా ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో కూడా భక్తులకి మంచినీటి సౌకర్యం కానీ, అన్న భోజన సౌకర్యాలు కానీ, అదేవిధంగా ప్రయాణికులకు బస్సులు సౌకర్యం ఎలా ఏర్పాట్లు చేశారు? భక్తులకి అన్ని విధాలుగా కూడా ఎక్కడైతే మంచినీటి సదుపాయాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం జరిగింది. అలాగే భోజనాల గురించి కూడా అన్ని విధాలుగా కూడా చాలా స్పాట్స్లో పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా హెల్త్కి సంబంధించి దాదాపుగా 5-6 క్యాంపులు పెట్టడం జరిగింది. కింద కొండ కింద కొండ పైన అన్ని చోట్ల కూడా ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండటం అనేది. ఈరోజు మా అందరికీ తెలిసిందే, కోటప్పకొండకి దాదాపు 10 లక్షల పైగా భక్తులు వస్తారు. గుంటూరు జిల్లా కానీ, ఒంగోలు కానీ, లేకపోతే అటు కృష్ణా జిల్లాలో కానీ ఇంత పెద్దగా వచ్చేది ఇక్కడికే వస్తారు. వారికి అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉండేవి చూసాము. చివరిగా అయితే భక్తులందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ, కొంతమంది భక్తుల నుండి కనీసం చెట్లు కూడా కొట్టలేదు, బస్సులు తగులుతూ ఉన్నాయి, కొద్దిసేపటి క్రితం కూడా ఈవోకి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగినటువంటి ఎలా చూడాలి? ఒక రోజులో సంవత్సరంలో ఒక రోజులో 10 లక్షల మంది వస్తే హ్యాండిల్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందే, కానీ పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ కానీ కలిసి చేస్తూ ఉన్నారు. కొంతమంది భక్తులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, లైన్ త్వరగా కదలట్లేదని మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా బయట నుంచి ఉన్నాం, అందరం అర్థం చేసుకోవాలి. ఇబ్బందులు కొద్దిగా ఉంటే 10 లక్షల మంది ఒకసారి వస్తే తిరుపతి కూడా చూస్తూ ఉన్నాం మనం. దాదాపు అక్కడ ప్రతి సంవత్సరం వచ్చేది 1 లక్ష మంది, ప్రతిరోజు వచ్చేది 1 లక్ష మంది, దానికే కొద్దిగా ఇన్ని చేస్తూ ఉంటాం. ఒకరోజు 10 లక్షల మంది వస్తే ఉంటాయి కొన్ని ఇబ్బందులు, ఉండకుండా అంటే ఉండవు, అన్నీ అధిగమించే కార్యక్రమం చేస్తాం. శివరాత్రి రోజు భక్తులకి ఏం చెప్పారు? శివరాత్రి రోజు భక్తులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. దాంతోపాటు రైతులందరికీ కూడా శుభేక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇదే పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఎంపీ లావు కృష్ణదేవరాయలు కూడా దర్శనానికి కూడా కోటప్పకొండ దేవాలయానికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశామని కూడా ఎంపీ చెప్పడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం కూడా ఈఓ మధ్య పోలీసుల మధ్య కొంచెం వాగ్వాదం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎవరైతే వీఐపీకి వస్తున్నటువంటి వీఐపీలకు సంబంధించి కూడా తాకిడి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో, ఎవరైతే స్పెషల్ దర్శనం 200-300 టికెట్ తీసుకున్న వాళ్ళు దర్శనాన్ని చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న నేపథ్యంలో కూడా కొంచెం పోలీసుల మధ్య భక్తుల మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఒక్కసారిగా 10 లక్షల మంది భక్తులు రావడంతో కూడా కొంత ఇబ్బందులకరంగా ఉంటాయని చెప్పి కూడా ఎంపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సాయంత్రంలోగా కూడా ఉదయం తెల్లవారుజాము నుండి 2 గంటల నుండి కూడా భారీ సంఖ్యలో కూడా కోటప్పకొండకి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటా ఉన్నారు. అయితే ప్రత్యేక పూజల ఏర్పాటుతో పాటు అదేవిధంగా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి కూడా 5 పార్కింగ్లు కూడా ఉదయం కింద ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ విజయరాయ కూడా ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాలు కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక పోలీసు భద్రత కూడా భారీ సంఖ్యలో భద్రత అన్ని చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి కూడా మరి భక్తులకి అదేవిధంగా వాహనదారులకు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా ఇబ్బందులు లేకుండా కూడా చేశామని కూడా ఎస్పీ చెప్తున్నారు. ఏది ఏమైనా లావు కృష్ణదేవరాయలు పూర్తి స్థాయిలో భక్తులు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత మాపైన ఉందని చెప్పి కూడా స్పష్టం చేసినట్టు. కెమెరామెన్ ప్రసాద్తో రమేష్ కోటప్పకొండ.